బాగున్నావన్నా నేను బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు డాడీ నేను బానే ఉన్నాను గానీ నువ్వు అక్కడాగు దిష్టి తీయాలి ఆ దిష్టి పాట పాడు తరా బాయ్ పుతిలి పుతిలి బాయ్ పుతిలి బాయ్ ఈ బాయ్ సంగ తరా చెప్తా గానీ నువ్వు పాట పాడొద్దు ముందు నన్ను దిష్టి తీయని అబ్బా అమ్మా ఏదో ఉంది నేను అసలే అనుమానపు కుక్కని ఒక్కసారి లుక్కని వచ్చి రాగానే గరట తగిలిందంటే ఇక్కడ ఉండకూడదు వెంటనే వెళ్ళిపోతా చలో కాశ్మీర్ వద్దు నాన్న అక్కడ యుద్ధం జరుగుతోంది ఇప్పుడు నిన్ను రానివ్వరు అక్కడికి నువ్వు వెళ్తే డిస్టర్బెన్స్ యుద్ధం అయిన తర్వాత కబురు చేస్తారు అప్పుడు నువ్వు వెళ్దు గాని ఏది శాశ్వతం కాదు నాయన నువ్వు లోపలికి రా చెప్తాను మా పెద్దబ్బాయి నెపోలియన్ ఓ చిన్నోడు మెడ్డావలా అసే ఊరుకో జోకులు ఏమన్నా అంటే కోపం ఈయన పేరు అమెరికన్ హలో ఏదో ఉంది నేను అసలే అనుమానపు కుక్కని ఒక్కసారి లుక్కని నువ్వు అమీర్ ఖాన్ లా లేవే సల్మాన్ ఖాన్ లా ఉన్నావే నన్ను పరిచయం చేసి చంపేస్తా ఏమండే పరిచయాలకే బాసిపోతారా చచ్చిపోతా నువ్వు నన్ను వాడికి కోకిల అని పరిచయం చేస్తావు వీడు కోకిల్లా లేడే కాకిలా ఉన్నాడే అంటాడు ఎక్కడో బోర్డర్లో బతికే వాడు ఊరు మధ్యన బతికే నన్ను తేలిగ్గా మాట్లాడితే ఊరుకోలేను చంపేస్తా అచ్చా ఊరుకో నేను పంపిన అమ్మాయి ఫోటో అందిందేనా అన్న అందింది నాన్న చాలా నచ్చింది ఒక మిలిటరీ వాడిని పెళ్లి చేసుకోబోతున్నావా తల్లి టైం బ్యాడ్ ఎవరు తప్పించగలరు పిల్లి సారు మా వాడి పెళ్లి తిరుమల పైన తిరుమల పైన అంటే పైన అచ్చా ఊరుకో నీకు అన్ని జోకులే పెళ్లికి రాకపోయినా పర్వాలేదు రిసెప్షన్ మాత్రం ఇక్కడే మీరందరూ తప్పకుండా రావాలి తప్పకుండా వస్తాం ఇతనేమిటి పిచ్చి చూపులు చూస్తున్నాడు రాడా ఎందుకు రాను బాబు ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందంటే చివరి చూపు చూడవలసిన కనీస బాధ్యత ఈ డ్రిల్ ఉంది వస్తాం చూస్తాం ఏడుస్తాం వెళ్దాం సరాసరి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు ఎక్కడికి రా కుక్కు అమ్మా ఆ మాట అడగడానికి నువ్వెవడో రా డొక్కు ఇంత పెద్ద యూరోపియన్ పర్సనాలిటీ పెట్టుకుని నేను డొక్కు అంటావా డొక్కు అంటాం కాదురా డొక్క చింపేస్తాను తారు పోసిన తాబేటి చెప్పాలా మొహం నువ్వును తప్పరా అమ్మా ఎంత డేర్రా నీకు నాతో పెట్టుకోకరా నా చెయ్యి పడిందంటే ఒళ్ళు సెప్టిక్ అయిపోద్ది అంత పెద్ద అంటురోగం ఉందా అమ్మా ఎంత ధైర్యం నీకు ఆఫ్టర్ ఆల్ అంటుతోమో వేదవి పక్కన నలిపేస్తా చంపేస్తాను చంపేస్తావా ముందు జుత్తులు పెట్ట వదిలిపెట్ట వదులుతావా లేదా వదల వదలిపోయావో ఏం చేస్తావరా నేనేం చేయను దుత్తరంగతని చేతికి అంటుకుంటుంది అమ్మా వీడు వెళ్ళిపోతాడు ఏంటి పొరపాటు మంచిడేమో మనమే అటాక్ చేద్దాం రే లాభం లేదు అయ్యో కదా ఏంటి నా లక్కు ఇవాళ పొద్దున్నే ఎవరి మొహం చూశారంటో ఇది నాటకాల వాళ్ళకి అమ్ముకుంటే బోలి డబ్బు వస్తుంది అయ్య బాబోయ్ ఇంత బరువు ఉందండి అయ్య బాబోయ్ ఎంత బరువు ఉందండి అయినా వదులుతానా ఎందుకంటే అమ్ముకోడానికి ఆహారం పోతే కొద్ది సాయం చేయొచ్చు కదా ఇప్పుడు ఇంత తెలికైపోయిందండి గదా గదా అయ్యి బాబోయ్ ఈ గట్టపెంట నవ్వేటయ్యా బాబోయ్ అమ్మో ఇదేంటి నేను వెనక్కి రావడం ఏంటి ఈ బిల్డప్ పెట్టాయా అసలు ఎవరయ్యా బాబు భీమసేనుల వారి పుత్రులం ఘటోత్కచ నామధేయులు ఓహో అలాగా రామపక్షం అన్నమాట నన్ను పక్షరేదవరా భూక్షి మక్షి రూక్షి నిరక్షర కుక్షి దుర్మార్గ సాక్షి దుష్టభావాపేక్షి దౌర్భాగ్య కక్షి బహులోభ రూక్షి బహుదుష్ఫలాక్షి మాలిన్య భక్షి ఆక్షి 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 ఏమండే తెలుసో తెలియకో చిన్న మాట అన్నందుకు ఇంత బెల్డప్ప సంస్కృత పదాల మీద పదాలతోటి ఆక్షి ఇచ్చి ఈ బిల్డప్ ఏంటయ్యా బాబు
నీ గనకో దన్న నీకో దన్న తీసుకోవాలి బాబు. చౌర్యము చేసిన నేరము నాకు ఈ గదను పుచ్చుకుని నా వెంట తిరగడమే నీకు తగిన శిక్ష. ఎన్ని సంవత్సరాలు బాబు? మోక్షం ఎప్పుడు మహాశయ? అది నా ఇష్టం. రమ్ము పద. ఏంతో ఏంటికున్నది గారు, ఇంత త్వరగా ఆఫీస్కి వచ్చేసారు, ఏంటి విశేషం? ఏం లేదయ్యా, ఇంట్లో వాటర్ రాలేదు, ఆఫీస్ లో స్నానం చేద్దామని వచ్చాను. ఓహో, ఈ లోపల లోపలికి వెళ్ళి బాసన్ మేనేజ్ చేయి. ఇలాగే నేను చూశాడంటే నా ఫైల్ క్లోజ్ చేస్తాడు ప్లీజ్. ఏం పర్లేదు, మీరు వెళ్ళండి. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా, పని వేళలో గుడ్ మార్నింగ్ అంటే పనులు? నో సార్, టేబుల్స్ అన్ని ఆల్రెడీ క్లీన్ సార్, కుండతో వాటర్ సప్లై సార్. వెరీ గుడ్, అలా ఉండాలయ్యా. ఎక్కడికి వెళ్తారు సార్? ఏం కావాలి సార్? అది నా సొంత పని, తప్పుకో. అది కాదు సార్, ఏ పని అయినా పర్లేదు సార్, నాకు చెప్పండి సార్. పర్సనల్ కార్యక్రమం, టాయిలెట్ వెళ్ళాలి, తప్పుకో. ఓహో, ఏమైంది మళ్ళీ? కొంప మునిగిపోతుంది సార్, ఒక్క నిమిషం ఆగండి సార్, నా కోసం సార్ ప్లీజ్ సార్. అబ్బా, ఏమిటైంది కంగారు? నాకు అర్థమైపోయింది, అంటే ఈ రోజు నువ్వు టాయిలెట్ లో కలరా ఉండడం వేయలేదన్నమాట. చచ్చా, అది కాదు సార్, ఆ పని ఎప్పుడో చేశాను. అసలు జరిగింది ఏమిటంటే? ఆగు, నాతో అబద్ధం ఆడకు. నువ్వు ఈ రోజు రెండు తప్పులు చేశావు. ఒకటి, చెప్పిన డ్యూటీ చేయకపోవటం, రెండోది చేశాను అబద్ధం ఆడటం. కనుక ఈ రెండు తప్పులకు నీకు శిక్ష ఏమిటో తెలుసా? ఇదేమిటి? టెలిఫోన్ డైరెక్టరీ. దీన్ని రెండు కాపీలు టైప్ చేసి పట్రా. టెలిఫోన్ డైరెక్టరీని రెండు కాపీలు టైప్ చేయాలా? ఎస్, నేను మూడు అంకెలు చెప్పే లోగానే వెళ్ళాలి, లేకపోతే నాకు కోపం వస్తుంది. కోపం వస్తే దీన్ని మొత్తం సొంతంగా రాసుకుని మరి టైప్ చేసుకుని రావాలి సార్. అర్థమైంది సార్. ఏమంటాడు గురు నా గురించి? మీ స్నానం నా కొంప ముంచిందండి. ఏమైంది? అర్జెంట్ గా బాత్రూమ్ అని బయలుదేరితే మేనేజ్ చేద్దాం కదా ట్రై చేస్తే అపార్థం చేసుకుని ఈ టెలిఫోన్ డైరెక్టరీని రెండు కాపీలు పైగా అర్జెంట్ అట. ఇంకాల్సింది మొదలెట్ తెలుసులేండి. కావులేంటి, కావేరీ ఎక్స్ప్రెస్ లో వస్తుంది. రాంబాబు, రాంబాబు, మా ఆవిడ వస్తుందయ్యా, కనపడితే కాల్చులు పెట్టుంది. ఇవాళ నేను ఆఫీస్ లో నేను క్యాంప్కి వెళ్ళాను చెప్పడం మా ఆవిడకి నీ పుణ్యం ఉంటుంది. హే బాబు, అయ్యో గుడ్ మార్నింగ్ వర్లేరా, నేను ఆయన భార్యని. అష్టలక్ష్మి గుడికి వెళ్ళి అష్టోత్తరం చేయించుకుని వచ్చేసరికి ఆయన ఆఫీస్కి వచ్చేసారండి. ఆయన ఆఫీసులు తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళారు? చాలా గొప్ప పని చేశావమ్మా, పతిభక్తికి పరాకాష్ట. మీ ఆయన క్యాంప్కి వెళ్ళారు కదా? ఏం పర్లేదు, క్యాంప్కు దావు నేను చెప్తాను. ఇక్కడి నుంచి ఇలా నేరుగా వెళ్ళండి, వెళితే మెట్లు వస్తాయి, ఆ మెట్లు ఎక్కితే పైకి వెళ్తారు, మళ్ళీ మెట్లు వస్తాయి, కిందకు వచ్చేస్తారు. నేరుగా మళ్ళీ ఇటే రండి, ఈ బెంచ్ కింద ఉంటుంది. మీరు ఇక్కడ ఉన్నారా? అక్షింతలు వేసి ఆశీర్వదించండి. కావుడు, ఇది ఇల్లు కాదు, ఆఫీసు. ఆశీర్వాదం కోసం సరాసరి ఆఫీస్కి వస్తావా? తొందర కానీ మళ్ళీ బాగా వస్తాడు. దీనికి సంబంధం బావా. టైపింగ్ అంతా పూర్తయిందా? కాపీ లేవి సార్. ఈ పుస్తకం ప్రింటింగ్ చేయడానికే 10 రోజులు పడుతుంది సార్. మీరు చెప్పి 10 నిమిషాలు కాలేదు, అప్పుడే అయ్యిందా అని అడుగుతున్నారు. ఇంతకన్నా టేబుల్ తొడటమే బెటర్ సార్. సర్లే, అది వెళ్ళి చెప్పాలా? ఇంటే గుణాసం, ఈ పొజిషన్ ఉన్నాం, నిరాహార దీక్ష కాదు సార్. భార్య పెట్టే బాధను పడలేక ఈవిడ గురునాథం గారి భార్య భర్త ఆశీర్వచనం కోసం వచ్చింది. ఆహా, ఎంత చక్కటి సన్నివేశం. గుణాసం బయట రా, నీ అదృష్టాన్ని మెచ్చుకోవాలయ్యా. చూడవయ్యా, కళ్ళు పెద్దలు చేసుకుని చూడవయ్యా, ఎంత చక్కటి జీవితం. సారీ సార్, ఈవిడ మా ఆవిడ కావుడు, ఈయన మా బాస్ కుటుంబరావు గారు. అలాగా, నమస్కారం అండి. నమస్తే అమ్మా. మా వారికి నైవేద్యం పెట్టడం మర్చిపోయానండి, ఇంటికి రమ్మని చెప్పండి. ఏమయ్యా వెంటనే ఎవరు? భలేవారు సార్, ఇక్కడ ఆఫీస్ లో బోల్డ్ అంత పని ఉంది. ఆయనకి నువ్వేం చేస్తున్నావు? బ్రహ్మచారం మొత్తం నువ్వే చెయ్యి. సార్, ఈ పని మొత్తం నేనేనా? అవును, నువ్వే చెయ్యి. ఏమయ్యా టైపిస్ట్ రాని ఇక్కడ 3 రోజులుగా ఆఫీస్ రావట్లేదు సార్. రోజులతో సహా కరెక్ట్ గా చెప్తున్నావంటే ఆ పిల్ల బొచ్చులో నిప్పులు పోసావన్నమాట. ఏం చేశావు? నా మీద ఒట్టు సార్, నాకేం తెలియదు సార్. బ్రహ్మచారి ఒట్లు నేను నమ్మనయ్యా, నిన్ను చూసిన మొదటి రోజు ఎందుకు అర్చిందో నాకు ఇప్పుడు అర్థమైంది. వెళ్ళు, రాణిని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టి ఆ పిల్ల నీకేం తెలియదని చెప్పిందా? సరే సరే,
లేకపోతే నీ ఉద్యోగం ఊస్తే నా ఏజి బారైపోవడం వల్ల వీడికి దొరికిపోయాను లేకపోతే ఈ ఉద్యోగానికి ఎప్పుడో లాగి గుద్దు గుద్ది పోరా పోరా అని పరిగెత్తి పారిపోయి ఉండేవాడిని రాణి మహారాణి ఎక్కడున్నావు తల్లి